అదే మరిగా పవన్ కళ్యాణ్ మీరు చూశారు, ఇష్టానుసారంగా విమర్శించారు, వ్యక్తిగత విమర్శలు చేశారు. ఒకే మాట చెప్పాడు, నా భార్యల గురించి మాట్లాడుతున్నాడు, నీకంత కులుకుంటే నాలుగో భార్యగా వచ్చి కాపురం చేయరా జగన్ అన్నాడు. అన్నాడా లేదా? సిగ్గుందా నీకు? నీకే నోరుందనుకుంటావా నువ్వు? నీ నోరు మూయించే శక్తి మాకుంది, శాశ్వతంగా నీ నా నోటికి సీసం మొత్తం అరగబెట్టి నీ నోటికేసి మొత్తం నీ నోరు బ్లాక్ చేసే శక్తి మాకుంది. అవునా కాదా? నోరు తెరిస్తే గబ్బు వీళ్ళందరూ. ఇలాంటి నాయకులు ఇంకొక నాయకుడు వచ్చాడు ఇక్కడికి, జ్ఞాపకం ఉందా మీకు? బుల్లెట్ దిగిందా? దిగింది బుల్లెట్. నెల్లూరులో బుల్లెట్ దిగింది, ఒక తన్ను దన్నారు. నాలుగు జిల్లాల కవత నరసారావుపేటలో పడింది. నరసారావుపేటలో మళ్ళా బుల్లెట్ దిస్తారు. ఎక్కడ భయపడుతుంది? ఎక్కడ భయపడుతుంది? చెన్నైలో భయపడుతుంది. అవునా కాదా? అంటే మీరు నాయకులు, మీ మాట మేము వినాలా, వినకపోతే బెదిరిస్తారు. నీ బెదిరింపులు అయిపోయినాయి, మీకంతా కూడా ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చేసింది, అయిపోయింది ఇంకా 10 రోజులే. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుంది, నీకు చావు తెలివి ఎక్కువ. అందుకే పత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ను అరెస్ట్ చేశారు. అంటే ఏ తప్పు చేయని శరత్ను అరెస్ట్ చేస్తే జగన్ నిన్ను ఎన్ని సంవత్సరాలు నిన్ను జైల్లో పెట్టాలని అడుగుతున్నా, నీ నేరాలకు ఘోరాలకి. ఈ జీవితం చాలదు నీకు. శాశ్వతంగా నీకు జైలు శిక్ష పడితే తప్ప నువ్వు చేసిన నేరాలకి ఘోరాలకి ఇది కాదు. నేను అందుకే చెప్తున్నా, నీ బెదిరింపులకు భయపడేవాడు ఎవడు లేడు. నువ్వు అరెస్ట్ చేస్తే మీ జైళ్లు కూడా పట్టబడతాయా? జైళ్లు భయపడతారా మీరు? భయపడతారా మీరు? భయపడవంటే చేతుల పైకెత్తండి. భయపడవంటే పోరాటానికి పిడికిలు బిగించి చూపించండి. పిడికిలు బిగించి చూపించండి. నేను ప్రజాస్వామ్యవాదిని, పులివెందల పంచాయతీ చేస్తే ఒకటే గుర్తుపెట్టుకో, కుర్చీని మడిచినట్టు నిన్ను కూడా మడిచి మీ ఊరికి పంపిస్తాం. పంపించాలా లేదా? మనకు రోషం ఉందా లేదా? రాష్ట్రాన్ని కాపాడడానికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు. నేను అడుగుతున్నా, నేను సిద్ధం, నేను సిద్ధం అంటాడు, దేనికి నువ్వు సిద్ధం? ఓడిపోవడానికి నువ్వు సిద్ధం? నువ్వు సీట్ ఇస్తానంటే లావు కృష్ణదేవరాయలు నాకు నీ సీటే వద్దు. ఈ విధంగా ఆయనే కాదు, 6 మంది ఎంపీలు నీ సీట్లు మాకు అవసరం లేదని రాజీనామా చేసేశారు తమ్ముళ్ళు. 10 మంది ఎమ్మెల్యేలు చేశారు, ఎమ్మెల్సీలు 5 ఏళ్ళు పదవి ఉన్నా నీ పదవి మాకొద్దని చేశారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే వ్యక్తి ఉండేది ఇక్కడ, మంచి వాళ్లకు స్థానం లేదు, అది గుర్తించిన వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను అడుగుతున్నా ఈ పల్నాడు ప్రజల్ని,
మీకేమైనా పనులు చేశాడా? నీళ్ళు ఇచ్చాడా? ఉద్యోగాలు ఇచ్చాడా? పరిశ్రమలు తెచ్చాడా? మీ గ్రామంలో రోడ్లు వేశాడా? పల్నాడుకు నీళ్లు ఇచ్చే ఒక ప్రాజెక్టు గాని చేశాడా? ఒక లిఫ్ట్ ఇరిగేషన్ చేశాడా? నేను ప్రారంభించిన గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఏదైతే ఇక్కడ నాగార్జున సాగర్ కుడి కాలువకు నీళ్లు తేవాలని నకరేకల్లో ఫౌండేషన్ వేశా. పనులు అయిపోయినాయా అని అడుగుతున్నా, నీళ్లు వచ్చాయని అడుగుతున్నా, ఓటేయాలని అడుగుతున్నా మిమ్మల్ని. ఇంకొక దానికి 6,000 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశాం, దాన్ని వదిలిపెట్టాడు. అది వచ్చుంటే దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే 75 TMC నీళ్లు వచ్చేటివి. ఆ నీళ్లు వచ్చుంటే ఈరోజు మీకు కరువు ఉండేదా అని అడుగుతున్నా, తాగడానికి నీళ్లు కొరతున్నదని అడుగుతున్నా, నీ ట్రాక్టర్ కింద మమ్మల్ని తొక్కిచ్చేవాడు అని అడుగుతున్నా. అందుకే దాన్ని పూర్తి చేసే బాధ్యత మాది, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీది. ఇక్కడే మాచర్ల వెల్దర్తి మండలం వరకు పొడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడే లావు చెప్పాడు. డబ్బులు పెడతా, ఆయన అధ్వర్యంలోనే 1 ఇయర్ లో పూర్తి చేసే బాధ్యత మాది. పర్మిషన్లు తెచ్చాడు, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. దుర్మార్గుడు పర్మిషన్లు తెస్తే డబ్బులు పెట్టకుండా ప్రాజెక్ట్ పూర్చేలా అది నా బాధ్యత, చేస్తారని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. 600 కోట్ల రూపాయలతో త్రాగునీటి కోసం పల్నాడుకు ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు వాటర్ గ్రిడ్ తెచ్చాం. వేశాడా దాన్ని? వచ్చాయా నీళ్లు? తాగుతున్నారా నీళ్లు మీరు? నేను పూర్తి చేస్తా, అది మా బాధ్యత. ఇంకో పక్క మీరు చూస్తే ఇవే కాదు, ఈరోజు మీరు చూసినప్పుడు ఎలాంటి కూడా డ్రామాలు వేయడంలో సిద్ధహస్తుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నీ డ్రామాలతో మా కడుపులు నిండావు, పనులతోనే కడుపు నిండుతుంది. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి నువ్వు అవసరం లేదు, నీ పని అయిపోయింది అనే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ హయాంలో దాడులున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా, హత్యలున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. మనం పోంగానే నరహంతకులు వచ్చారు తమ్ముళ్ళు, ఇంటింటికి ఒక ఊరూరికి ఒక సైకో తయారయ్యాడు. పెద్ద సైకో తాడేపల్లిలో ఉంటే ఇక్కడ చిన్న చిన్న సైకోలు నియోజకవర్గానికి వచ్చారు అవునా కాదా? ప్రశ్నిస్తే దాడులు, సాధారణ ప్రజల జీవితాలు అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. అన్ని కూడా బలహీన వర్గాలే టార్గెట్ గా పెట్టుకున్నారు. లంబాడిని టార్గెట్ గా పెట్టారు, యాదవుల్ని టార్గెట్ గా పెట్టారు. నేను అడుగుతున్నా బుల్లెట్, నువ్వు వచ్చావే, ఎంత దిగిందో చెప్తున్నావే. ఇక్కడ మా యాదవులు చంపినప్పుడు ఎక్కడున్నావు బుల్లెట్? ఉన్నావా బుల్లెట్? అందుకే చెప్తున్నా కథలు మాట్లాడద్దు ఇక్కడికి వచ్చి. మిమ్మల్ని కాపాడింది తెలుగుదేశం పార్టీ, మీరు పుట్టింది తెలుగుదేశం పార్టీలో, మీరు నర నరాల్లో ఉండేది తెలుగు రక్తం, పసుపు రక్తం. మిమ్మల్ని కాపాడుకోబోయేది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు. అందుకని నేను ఒకటే చెప్తున్నా, నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. ఒకరోజైతే
అడ్వకేట్స్ ఒక కేసుంటే మన సోదరుల్ని పోలీసులు ఇల్లీగల్ గా అరెస్ట్ చేస్తే అప్పటికి బ్రహ్మారెడ్డి రాలా. తర్వాత వచ్చాడు పులిలాగా తిరుగుతున్నాడు, పులిని చూసి మేకలు పారిపోతున్నాయి, అవునా కాదా? ఆ రోజు నాకు అప్పటికి జ్ఞాపకం ఉంది. కొంతమంది యాదవుల్ని మన పార్టీలో ఉన్న నాయకుల్ని పోలీసుల ద్వారా కిడ్నాప్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టి కాళ్లు పైకి తల కిందన పెట్టి వేలాడదీసి విపరీతంగా పోలీసులు కొడతా ఉంటే మన వాళ్ళు వెళ్లి కోర్టు ద్వారా అడ్వకేట్స్ కమిటీ వేసి అన్ని పోలీస్ స్టేషన్లు సర్చ్ చేయమంటే పోలీసులు ఇక్కడ లేదు అక్కడ లేదంటే మన వాళ్ళు తోసుకొని పోయి ఒక పోలీస్ స్టేషన్ లో ఉంటే చూసి మళ్ళా మేజిస్ట్రేట్ కి చెప్పారు. అప్పుడు వదిలిపెట్టాం. వాళ్లతో నేను మాట్లాడా, అది నేను నా జీవితంలో మర్చిపోతానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ అనిపించదా? నా సొంత మనుషుల్ని ఈనాధీనంగా సభ్య సమానం సిగ్గుపడే విధంగా పోలీస్ స్టేషన్ లో కాళ్లు పైన పెట్టి వేలాడ తీసుకొడితే నేను మర్చిపోవాలా? నేను మరిచిపోవాలని అడుగుతున్నా. ఇప్పటికి కూడా నా మనసులో ఉంది, ఇలాంటివి చాలా జరిగాయి. అందుకే నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఈరోజు ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు వీళ్ళు జరిగిందంతా కూడా మన జెండా మోయడానికి చేశారు.